మమతా బెనర్జీకి తన రాష్ట్రంలోనే డాక్టర్లు నిరసన చేస్తే వాళ్ళకు 45 మందికి బదిలీ నోటీసులు ఇచ్చింది, షోకాజ్ నోటీసులు ఇచ్చారు, బదిలీలకు రెడీ అయ్యారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఆ తర్వాత మమతా బెనర్జీనే అడుగు వెనక్కేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కడ విచిత్రం, మరి చంద్రబాబు గారికి తెలియ జరిగిందా తెలియ జరిగిందా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి యాదవ్ గారికి తెలియ జరిగిందా తెలియ జరిగిందో తెలియదు. ఎవరైతే ఇట్లాగా ఈ యాజిటేషన్లో మొన్న బంద్ చేశారో, ఒకరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ పిలుపుతో జరిగినటువంటి 24 గంటల బంద్లో పాల్గొన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో హాస్పిటల్ సంబంధించి 33 మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్పిలు ర్యాలీ ధర్నా నిర్వహించారు. పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇందులో పాల్గొన్నారంటూ డిఎంహెచ్ఓ డాక్టర్ జమాల్ బాష వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించినట్టు బాష ఈ ఉత్తర్వులు పేర్కొన్నారు. 24 గంటలకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో హెచ్చరించారు. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళలే ఉన్నారు. ఆడబిడ్డ కన్యాయం జరిగితే సంఘీభావం ప్రకటించి సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా చెంకొట్టినట్టు కూడా లేకుండా ఇట్లా చేసిందన్నటువంటి వాదనని ఇప్పుడు సాక్షి హైలైట్ చేసింది. బేసిక్గా అయితే కనుక నోటీసులు ఇస్తే అది ఖచ్చితంగా తప్పే, సదరు అధికారి అట్లాంటి తలతిక్క పని ఎందుకు చేశారో చెక్ చేసుకోవాల్సి ఉంది.